చూస్తున్నది గ్రూటమ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన సబ్స్క్రైబర్లో ఒకరైన శశాంక్ అనే వ్యక్తి ఒక కామెంట్ పెట్టాడు, బ్రో మనకు స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ గురించి చెప్పండి బ్రో అని చెప్పాడు. నేను దాన్ని బ్రీఫ్గా చెప్తాను. ఆల్రెడీ ట్రాన్స్ఫార్మర్స్ గురించి నేను వీడియో చేశాను పెద్దది, కాకపోతే స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ గురించి అడిగాడు కాబట్టి తన కోసమని ఈ వీడియో చేస్తున్నాను. సో కాబట్టి టాపిక్లోకి వెళ్ళిపోదాం. స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ యాక్చువల్గా ఏంటంటే ట్రాన్స్ఫార్మర్లో బేసిక్గా టూ టైప్స్ ఉంటాయి, అది కూడా చెప్తాను, ఓవర్వ్యూ ఇచ్చేస్తాను ఎందుకంటే క్లియర్ కట్గా ఉండాలి కాబట్టి. ట్రాన్స్ఫార్మర్లో బేసిక్గా టూ టైప్స్ ఫ్రెండ్స్, ఒకటి వచ్చేసి స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ ఒకటి, అండ్ ఇంకోటి వచ్చేసి స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ఒకటి. అసలు ఈ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంది, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏం లేదు, సింపుల్గా చెప్తా. ఎప్పుడైనా కానీ ఏ టాపిక్ అయినా కానీ నేమ్ ఇండికేషన్ చేస్తుంది అసలు స్టెప్ అప్ అంటే ఏంటి, స్టెప్ డౌన్ అంటే ఏంటి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ దీంట్లో వస్తే స్టెప్ అప్ అనేది, సో కాబట్టి నేను దాన్ని స్టెప్ అప్ అనే రాసుకుంటున్నా, స్టెప్ అప్ అని. స్టెప్ డౌన్ అనేది నెక్స్ట్ టాపిక్, స్టెప్ డౌన్ అని రాసుకుంటున్నా. ఇప్పుడికైనా చూస్తే స్టెప్ అప్ అనే ఉంది అంటే ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే స్టెప్ అనేది పక్కన పెడితే అప్ అనేది ఉంది, ఇక్కడేమో డౌన్ అనేది ఉంది. అంటే దీన్ని బట్టి మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అప్ అనే ఒకటి ఇంకో డౌన్ అని. అప్ అంటే మీనింగ్ ఏంటంటే వోల్టేజెస్ కానీ కరెంట్ కానీ ఇన్పుట్ కంటే అవుట్పుట్ ఎక్కువ ఉంటుంది. అంటే స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్లో ఇన్పుట్ వోల్టేజ్ కంటే అవుట్పుట్ వోల్టేజ్ ఎక్కువ. దాన్ని కూడా ఇంకా ఈజీగా రాస్తాను, ఇన్పుట్ ఒకటి అవుట్పుట్ ఒకటి. దానికి సింపుల్గా చెప్పాలి అంటే ఇన్పుట్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ చెప్తానా, ఒక 20 వోల్ట్స్ ఇస్తే స్టెప్ అప్ కాబట్టి అవుట్పుట్ వచ్చేసరికి ఇన్పుట్ కంటే ఎక్కువ ఉంటుంది. అంటే ఎగ్జాక్ట్ చెప్పాలంటే ఒక 25 కానీ 30 కానీ అప్ టు ఎంతైనా కావచ్చు అది. సో కాబట్టి అంటే ఇన్పుట్ కంటే అవుట్పుట్ కానీ ఎక్కువ అంటే దాన్ని స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటాం. ఇన్పుట్ కంటే ఇప్పుడు స్టెప్ డౌన్ డౌన్ ఉంది అంటే డౌన్ చేస్తుంది. అంటే సింపుల్ చెప్పాలంటే ఇన్పుట్ 20 వోల్ట్స్ ఇస్తే అవుట్పుట్ వచ్చేసరికి ఇన్పుట్ కంటే తక్కువ రావాలి, అంటే ఎగ్జాక్ట్గా ఒక 15 వోల్ట్స్. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఇన్పుట్ వోల్టేజ్ కంటే అవుట్పుట్ వోల్టేజ్ ఎక్కువ వస్తుంది, ఇన్పుట్ కంటే అవుట్పుట్ వోల్టేజ్ ఎక్కువ వస్తుంది, దాన్ని స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటాం. స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఇన్పుట్ కంటే అవుట్పుట్ తగ్గిపోతుంది, సో కాబట్టి దాన్ని స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటాం. ఇది ఓవర్వ్యూ, కానీ ఇంటర్నల్గా ఎలా ఇది వర్కౌట్ అవుతుంది అని బ్రీఫ్గా చెప్తాను. అది కూడా ట్రాన్స్ఫార్మర్ వేసుకొని బొమ్మ. సో కాబట్టి ఇది కోర్ అనుకుంటాను. ఇక్కడేమో వైండింగ్స్ ఉంటాయి, ఇదేమో ప్రైమరీ సైడ్, నేను దాన్ని ఇన్పుట్ అనుకుంటున్నా. సో కాబట్టి దాన్ని ఇన్పుట్. ఇదేమో నాకు సెకండరీ సైడ్, సో కాబట్టి నేను దీన్ని అవుట్పుట్ అనుకుంటాను. సింపుల్గా అవుట్పుట్ మీరు కనుక చూస్తే స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ మాత్రమే కాబట్టి తను అడిగింది. ఇన్పుట్ సైడ్లో చూస్తే ఎగ్జాంపుల్, నేను ఎగ్జాంపుల్గా ఈ డయాగ్రామ్ వేశాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నాకు కోరు, ఇదేమో దీంతో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ ప్రొడక్షన్ జరుగుతుంది, అది కూడా చెప్తాను ఏ విధంగా అనేది. సో కాబట్టి ఫ్రెండ్స్ ఎప్పుడైతే ప్రైమరీ సైడ్లో నేను ఇన్పుట్ సప్లై అనేది ఇచ్చానో అది సెకండరీ సైడ్కి సప్లై రాదు, ఓన్లీ ఈ కండక్టర్స్లో మాత్రమే. అంటే ఏంటంటే ఇలా వచ్చిన తర్వాత ఇలా తిరిగి, అంటే సింపుల్ చెప్పాలంటే ఇలా వచ్చిన సప్లై టన్స్లో తిరిగేసి ఇలా టన్స్ మొత్తంలో తిరిగేసి మళ్ళీ అవుట్పుట్కి వచ్చేస్తుంది. కాకపోతే ఏంటంటే కండక్టర్స్లో కరెంట్ ఫ్లో అయింది కాబట్టి దాని చుట్టూరు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ కోర్ లోపల ప్రొడ్యూస్ అయ్యి ఈ కోర్ నుంచి ఫ్లక్స్ వస్తుంది. అంటే ఇలా ఫ్లక్స్ డైరెక్షన్ అనేది ఇలా ఉండొచ్చు లేకపోతే ఇలా ఉండొచ్చు, కాకపోతే ఏంటంటే కోర్లో అల్టిమేట్గా ఫ్లక్స్ డైరెక్షన్ అనేది ఫ్లో అవుతుంది. సో కాబట్టి ఇలా వచ్చింది అనుకుంటే ఇలా వచ్చేసి ఈ కండక్టర్స్ దగ్గరికి వచ్చింది. కండక్టర్స్ దగ్గరికి ఎప్పుడైతే వచ్చిందో ఈ కండక్టర్స్ని ఈ ఫ్లక్స్ కట్ చేసింది. అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ జనరేటర్ ప్రిన్సిపల్ ప్రకారంగా ఏంటంటే, మనకి ఫారడే లా ప్రకారంగా ఏంటంటే, వెన్ ఎవరే కండక్టర్స్ ప్లేస్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇట్ ఇండ్యూసెస్ సమ్ ఈఎంఎఫ్. ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, ఆ ఈఎంఎఫ్ వల్ల వోల్టేజ్ వస్తుంది. ఈఎంఎఫ్ అన్న వోల్టేజ్ అన్న ఒకటే.
కాకపోతే నెక్స్ట్ ఏంటంటే ఐఎంఎఫ్ వల్ల ఒకవేళ ఇది క్లోజ్డ్ సర్క్యూట్ అయితే దాంట్లో లోపల కరెంటు ఫ్లో జరుగుతుంది, కరెంటు ఫ్లో. సో కాబట్టి ఈ విధంగా సెకండరీ సైడ్ ఎన్ని కండక్టర్స్ మనం పెడితే అంత కరెంటు ఎక్కువ జనరేట్ అవుతుంది. అంటే ఏంటంటే ఈ ఫస్ట్ ఇలా వచ్చింది సప్లై, ఈ టర్న్లో ఒక టర్న్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి, 12 టర్న్స్. ఈ 12 టర్న్స్ని అంటే కండక్టర్స్ని 12 కండక్టర్స్ని ఈ కండక్టర్స్ని వైండింగ్ ఉంది కదా, ఈ వైండింగ్ కూడా ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇవి 12 టర్న్స్ అనుకుంటే ప్రైమరీ సైడ్లో ఏమో తక్కువ ఉంటాయి. ప్రైమరీ సైడ్లో ఇది ప్రైమరీ సైడ్, ఇది సెకండరీ సైడ్. సెకండరీ సైడ్ ప్రైమరీలో స్టెప్ అప్ కాబట్టి ప్రైమరీ కంటే సెకండరీ సైడ్ టర్న్స్ ఎక్కువ ఉంటాయి. టర్న్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఫ్లక్స్ కటింగ్ కూడా ఈ ప్రతి ఒక్క టర్న్లో, అంటే ఈ 12 టర్న్స్లో ఫ్లక్స్ కటింగ్ అనేది ఇక్కడ 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 ప్రతి ఒక్క చోట జరిగినప్పుడు ఎక్కువ వోల్టేజ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ ఇండ్యూస్ అనేది వోల్టేజ్ అయినప్పుడు మనకు అవుట్పుట్ అనేది, నేనేం చెప్పాను స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్లో ఇన్పుట్ సైడ్ కంటే అవుట్పుట్ సైడ్ ఎక్కువ వచ్చింది. సో కాబట్టి ఇన్పుట్ సైడ్లో కంటే అవుట్పుట్ సైడ్ ఎక్కువ రావడానికి రీజన్ ఏంటంటే ఎక్కువ టర్న్స్ ఉన్నాయి సెకండరీలో. ఎక్కువ టర్న్స్ ఉన్నప్పుడు ఫ్లక్స్ అనేది ఎక్కువ టర్న్స్ని కట్ చేసింది, కట్ చేసినప్పుడు ఎక్కువ వోల్టేజ్ని వస్తుంది. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్. అంటే స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏం లేదు, సింపుల్ చెప్తాను చూడండి. దీన్నే ఈ రెఫరెన్స్గా తీసుకొని చెప్తాను, అది కూడా ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్గా ఇది అవుట్పుట్ అంటాను, ఇది ఇన్పుట్ అంటాను. ఇది ఇన్పుట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఇన్పుట్ అవుతే ఇన్పుట్ సైడ్ నుంచి నేను ఎక్కువ ఇచ్చాను అంటే ఇక్కడేమో 12 టర్న్స్ ఉన్నాయి, ఇన్పుట్లో 12 టర్న్స్ ఉంటే అవుట్పుట్ వచ్చేసరికి నాకు 6 టర్న్స్ ఉన్నాయి. అంటే సప్లై ఏమో నేను ఇటు పక్క ఇస్తే ఫ్లక్స్ డైరెక్షన్ అనేది అప్పుడు ఇలా ఫ్లో అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఫ్లో అయింది, ఫ్లో అయినప్పుడు నాకు ఈ ఇక్కడేమో 6 కండక్టర్స్ మాత్రమే ఉన్నాయి, అంటే 6 టర్న్స్ ఉన్నాయి. ఈ 6 టర్న్స్ని నాకు కట్ చేసింది ఏది, నా యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కట్ చేసినప్పుడు దీంతో ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఓన్లీ 6 టర్న్స్ మాత్రమే ఉన్నాయి ఇటు పక్క. సో కాబట్టి తక్కువ వోల్టేజ్ అనేది జనరేట్ అవుతుంది ఎక్కడ ఇక్కడ. ఇది షార్ట్ సర్క్యూట్ అయితే దీంతో కరెంట్ ఫ్లో అనేది జరుగుతుంది. అంటే అల్టిమేట్గా చెప్పాల్సింది ఏంటంటే టర్న్స్ని బేస్ చేసుకొని అది స్టెప్ అప్ స్టెప్ డౌన్ అని ఈజీగా మనం చెప్పగలం చూస్తేనే. ఇప్పుడు ఇన్పుట్ సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి అవుట్పుట్ సైడ్ తక్కువ ఉంది కాబట్టి దాన్ని స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటాం. అదే ఇన్పుట్ సైడ్ కన్నా తక్కువ టర్న్స్ ఉండి అవుట్పుట్ సైడ్ కన్నా ఎక్కువ టర్న్స్ ఉంటే దాన్ని మనము స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటాం. దాన్ని కూడా రాస్తాను ఫ్రెండ్స్ సింపుల్గా. స్టెప్ అప్లో ఇన్పుట్ సైడు టర్న్స్ అనేవి లెస్ టర్న్స్ అని రాస్తాను, లెస్ టర్న్స్, ఎందుకంటే గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. అవుట్పుట్ సైడ్ వచ్చేసి మోర్ టర్న్స్. ఇదేది స్టెప్ అప్లో. స్టెప్ డౌన్లో ఇన్వర్స్, అంటే ప్రైమరీ సైడ్ మోర్ టర్న్స్ ఉంటాయి, సెకండరీ సైడ్ వచ్చేసి లెస్ టర్న్స్ ఉంటాయి. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటే. సో కాబట్టి ఇది దాని యొక్క ప్రిన్సిపల్ ఫారడే లా, ఇండక్షన్ ప్రిన్సిపల్ ప్రకారంగా ఇది వర్కౌట్ అవుతుంది. ట్రాన్స్ఫార్మర్స్ అన్ని ఇండక్షన్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. సో కాబట్టి ఇది స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటే. సో కాబట్టి శశాంక్ అనే వ్యక్తికి స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి అని అర్థమైంది అనుకుంటా. సో కాబట్టి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క వీడియోస్ కనుక మీకు రావాలంటే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.